కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత బాగా చెప్తారు, ఈ ఒక్కటి పట్టుకుంటే బాగుపడతాం మనం. భజగోవిందం ఒక్కటే పట్టుకోవడం చాలు బాగుపడుతుంది. అన్నమయ్య కీర్తన ఒక్కటి పట్టుకో చాలు బాగుపడుతుంది. భగవద్గీతలు ఒక్క శ్లోకం పట్టుకో బాగుపడుతుంది. నువ్వు ఏమీ పట్టుకో, ఈ ప్రపంచాన్ని మాత్రం పట్టుకూర్చుంటావు. మూఢ జహీహి ధనాగమ తృష్ణం, మూఢుడు ధనాగమ తృష్ణం ఏంటి, డబ్బులు డబ్బులు అని కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా వీడియోలు కోటి మంది పైన చూశారు. ప్రయత్నం చేస్తే మూడు డబ్బులు వస్తాయి. మనం ప్రయత్నం చేయాలి, ఎందుకని మనం కోరికలే. నా వీడియోలు పెట్టుకుని దాని మీద యాడ్ని సంపాదించుకుని సంపాదించేసుకుంటాం. నా వీడియో నన్ను తిడుతూ పెట్టి కూడా పోనీ ఏరుకొని దశం భాగాలు ఏకాదశి భాగాలు సంపాదించుకుని నన్ను చేసి ప్రపంచం మనకి ఎందుకు ఇవ్వబడిందంటే, ఏమంటే ఇప్పుడు ఈ హాల్ ఎందుకు పెట్టుకున్నారు, ఎవరన్నా వస్తే అవునా ఫెసిలిటీ అంతే గెస్ట్ల కోసం. అవునా, ఈ ప్రపంచం కూడా గెస్ట్ల కోసమే. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కూర్చు పట్టుకెళ్తారా? లేదు, పద్ధతి కాదు కదండి. గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్లో వెళ్ళాలి. కొత్త రాంపడి కూర్చోట్టుకు వెళ్ళిపోతే ఎంత శాలం ఉంటుందో. అసలు అవకాశం లేదు కదా, పద్ధతి కాదు కదా సార్. ఇక్కడ మామూలు పైకి వెళ్ళారు కాదు, ఇక్కడ పద్ధతి కాదు. అవకాశం కానీ నువ్వే నువ్వు అవకాశం ఉందనే కదా ఈ అబద్ధాలు ఆడుతున్నావు. పట్టుకెళ్ళడం కుదరదని కబుర్లు చెప్తావు, ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నావుగా. తెల్లారులు అయితే మోసం చేస్తున్నావుగా, అవినీతి చేస్తున్నావుగా, పట్టుకెళ్దామనేగా. మధ్యాహ్నం గడ్డే వాసు గారు పట్టుకెళ్ళు, అమ్మ పట్టుకెళ్ళింది నువ్వు పట్టుకెళ్ళావు. నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడ ఉండడం కుదరదు. ఈ ఒక్క ముక్క తెలిసి అబద్ధం ఆడవుగా, మోసం చేయవుగా, నువ్వు చేస్తున్నావుగా. ఒక గురునానక్కు ఓ ఊరికి వెళ్ళాడు. వెళ్తే ఆ ఊళ్ళో ఒక నియమం ఉంది, ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ఉంటే అన్ని జెండాలు ఎగరేస్తారు. 3 కోట్లు ఉంటే 3 జెండాలు, 7 కోట్లు ఉంటే 7 జెండాలు. గర్వం కదండి, ఎవడో 7 8 కోట్లు ఉన్నాడు, 8 జెండాలు ఎగరేసాడు. ఈయన వచ్చారు మరి గొప్పవాడు కదా గురునానక్కు. స్వామిజీ అయ్యాయి మీరు గెలకు బాగుంటారు అని ఎందుకు చెప్పి తీసుకెళ్ళాడు. కూర్చోబెట్టాడు, భోజనం అది చెప్పాడు. అతని మాటలు ఎలా ఉంది చూసారా స్వామిజీ, ఊళ్ళో ఎక్కువ జెండాలు అని. ప్రతి ఊరికి ఇదో ప్రాబ్లం కదా, గురునానక్ కన్నా భోజనం అయిపోయింది ఉన్నాను, మరి నేను వస్తాను కొంచెం చిన్న హెల్ప్ చేస్తాను చెప్పండి స్వామిజీ అన్నాడు. సూది నీ దగ్గర పెట్టుకో, నేను నా జాతకం ప్రకారం నేను 1 సంవత్సరం తర్వాత మరణిస్తాను, నువ్వు ఇంకా 5 ఏళ్ళ తర్వాత కానీ మరణించవు. కొంచెం నువ్వు వచ్చేటప్పుడు ఈ సూది నాకు తీసుకుని వచ్చాను దిందదు అని మొత్తం దిగిపోయింది. స్వామిజీ సూది నేట్లా తెస్తాను, చచ్చిపోయిన మేము పట్టుకెళ్ళి కుదరదు కదా అన్నారు. కదా కదా, మరి 7 జెండాల గురించి మాట్లాడతావు ఏంటిరా, పోజు కొడుతున్నావు. సూద్దెలవా, సూద్దెలైనోడివి 7 జెండాలు మనమే తోపు, ఎందుకు నీకు పంచు పంచిపెడారు అని. ఎంత కావాలో అంత పెట్టుకు పంచిపెట్టారు అని. అందుకని ప్రపంచం మనకి ఒక ప్లేస్ ఫర్ డూయింగ్ సాధన. మీరు నిజంగా అద్దె గొంపేగా, ఇది కూడా అద్దె గొంపేగా. జస్ట్ ఇప్పుడు వీడు నేను పరిగెట్టాం అనుకోండి, ఎవడు గెలుస్తాడు? న్యాచురల్ గెలుస్తాడు, వాడు గెలుస్తాడు. ఎందుకంటే వాడి దగ్గర శక్తి ఉంది, వయసు ఆ వయసు కాబట్టి శక్తి ఉంది. వాడు 20 మేము 50 తేడాలే. నాతో ఎవడు నడిచేవాడు కాదు,
మనత మన వాక్యం అలాంటిది. మొఖం ఎప్పుడు వచ్చింది? కాలం కాలం ఆ కాలమే నల్ల చుట్టూ తెల్లగా చేద్ది, ఆ కాలమే ఈ శరీరమే తెల్లగొట్ట కప్పుద్ది. అందరూ వెళ్ళిపోతాం, మనం కూడా వెళ్ళిపోతాం. మనం లేకపోయినా ఈ ప్రపంచం నడుస్తుంది ఉంటుంది. కాబట్టి నేను వచ్చాను గెస్ట్ లాగా, నేను బెస్ట్ గెస్ట్గా నా డ్యూటీ నేను చేసి వెళ్ళిపోవాలి. నీ పని ఏమిటి? నేనండి ఇద్దరు పిల్లలండి, కంపండి మళ్ళా కంపండి, ఇది నీ పని కాదు. సముద్రంలో ఒక అల వచ్చినప్పుడు రెండు గడ్డి పోచలు కలిసింది, ఇంకో అల వస్తే ఇదే ప్రపంచం. ఎన్ని కళలు చెప్పను, ఎన్నిసార్లు చెప్పను, కాకి ఎగురుతుంది, నది నది పెద్ద ఏడు శరీరం, పండగే పండగ బయలుపోయింది, పొడుచుకుంది తింది, పొడుచుకుంది తింది, పక్కన స్వీట్ వాటర్ తాగి, ఇది పెద్ద శరీరం, ఫుడ్డు కమ్ బెడ్డు, కొంచెం తిన్నాం కొంచెం నిండాం పడుకోవడం వాటిల్లాలి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అనుకుంటుంది ఎవరు కాకి. అలా తింటూ నీరు తాగుతూ పడుకుంటూ అలా ప్రయాణం చేసుకుంది, అలా పడుకుంది ఒకసారి, అలా తిని అలా పడుకుంది, చెప్పే సౌండ్ వచ్చింది, కళ్ళు తెరిచింది. ఈ కళ్ళు తెరిచి ఏందా చూసే లోపల ఏడు లేదన్న శివ, ఏడు కలేబలు లేదు. ఎందుకని? నది ఎక్కడికి వెళ్తుందని ప్రయాణం చేసి సముద్రంలో. సముద్రంలో ఏముంటాయండి పెద్ద పెద్ద? అవి మనం ఆవకాయ మొక్క తిన్న తినేసి ఏనుగు లేదు అక్కడ. ఇంతకుముందు ఏనుగు మీద పడుకునేది, ఏనుగుని తినేది, ఏనుగు మీద ఆశ్చర్యం తీసుకునేది. సముద్రం నడి మధ్యకి వచ్చి చుట్టూ వాళ్ళడానికి కొమ్మలే, చెట్టులే, తినడానికిలే, నీళ్ళు తాగడానికిలే. తిమింగళాల నుంచి ఎగిరింది కాబట్టి తప్పించుకుంది, కానీ ఎక్కడో వచ్చో స్టే చేయాలిగా. ఎక్కడికి వెళ్ళాలి? ఎగిరి 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 కను చూపు మేరలో ఎక్కడ వాడడానికి లేదు, తాగుదానికి లేదు, నిలబడ్డానికి లేదు, ఎగిరి 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 శక్తి లేక కూలిపోయి. ఇదే ఇదే మనం. అమ్మయ్యా మా అబ్బాయిలు, అమ్మయ్యా ఇల్లు అక్కడ దిల్చుకునగర్లో ఫ్లాట్, పొలం ఊళ్ళో, బ్యాంకులో బ్యాలెన్స్, మా ఆవిడ బంగారం. ఒక్కసారి గుర్తు వస్తుంది మాంగళం, అంత విద్య అంత అంత అంతా వదిలేకపోవాలి. సంసారంలో ఉండడం తప్పు కాదు, నువ్వు సంసారంలో ఉండు కానీ సంసారం నీలో ఉండకూడదు. డ్యూటీ చెయ్యి. 2500 సంవత్సరాల క్రితం చెప్పారు శంకరాచార్యులు ఏమని? అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తథా సుఖ లేశ సత్యం పుత్రాదపి ధన భాజాంబీతి సర్వత్రైక విహితాదీతి భజ గోవిందం. చెప్పండి, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏంటో అర్థమైందా? అర్థం అనర్థం భావయ నిత్యం, అర్థం అనర్థం ఇది రోజు తలుచుకో. ఈ బ్యాగు అద్దె డబ్బులు ఇవ్వాలి, పొద్దున్న అశోక్ ఇచ్చేసారు, కట్టేమన్నా కట్టేశాడు ఫ్రీ. ఇంకా బెంగలేదు, మనం 300 400 బెంగలేదు బాబు అద్దె డబ్బులు కట్టకపోతే మళ్ళీ అల్లు ఊరుకోరు ఇప్పుడు బెంగలేదు వదిలిచ్చేస్తాం ఫ్రీ. ఏమన్నా నా దగ్గర మాలలు ఉంటాయి, ఏదైనా ప్రసాదం ఉంటాయి, స్టిక్కర్లు కార్లు బెంగలేదు. శంకరాచార్యులు ఈ పాషాణ మతాలు మొన్నమొన్న పుట్టి 2000 సంవత్సరాల క్రితం ఒకటి, 1400 సంవత్సరాల క్రితం ఒకటి,
శంకరాచార్యులు 2500 సంవత్సరాల క్రితం చెప్పారు, అర్థం అనర్థం భావయ నిత్యం. డబ్బులు ప్రమాదము అనేది రోజు స్మరించు. నాస్తి తతసుఖ లేశ సత్యం. లేశమేంటి? కొంచెం కూడా డబ్బుల వల్ల నీకు సుఖం లేదు. పుత్రాదపిదన భాజాం భీతి, ఈ డబ్బులు ఉంటే ప్రమాదం. పుత్రులోకి భయపడాలి. సర్వత్రైకాభితీ, ప్రపంచం అంతా ఇలాగే ఉన్నాయి. డబ్బులు ఉంటే నువ్వు పిల్లలకి భయపడాల్సి వస్తుంది. చూడలే ఎన్ని చూసులు చూడలేను. ఇంట్లో పెట్టి తల్లిని తల్లి పాక నిప్పెట్టి తీరు. 6 ఎకరం రాయలేదు. కాశీరాడు ఎవడో ఎవరో తిరుగుడు నాకు చెప్పాడు, నేను మా నాన్న పుట్టానండి నేను దున్నపోతాను.